అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైసీపీలో ఆసక్తికర పరిణామం జరుగుతోంది. అమలాపురం టికెట్ కోసం మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తున్నట్లు సమాచారం. విశ్వరూప్తో పాటు అతని కుమారుడు కృష్ణారెడ్డి, శ్రీకాంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని చిన్న కుమారుడు శ్రీకాంత్ మరో అడుగు ముందుకేసి ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా పావులు కదిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ తనకే వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి వ్యవహారంతో స్థానిక వైసీపీ నేతలు గందరగోళంలో పడిపోయారు. దాంతో పాటు మీ గేదెది దాంతో పాటు మీ గేదెది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైసీపీలో ఆసక్తికర పరిణామం జరుగుతోంది. అమలాపురం టికెట్ కోసం మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తున్నట్లు సమాచారం. విశ్వరూప్తో పాటు అతని కుమారుడు కృష్ణారెడ్డి, శ్రీకాంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతని చిన్న కుమారుడు శ్రీకాంత్ మరో అడుగు ముందుకేసి ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా పావులు కదిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ తనకే వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి వ్యవహారంతో స్థానిక వైసీపీ నేతలు గందరగోళంలో పడిపోయారు. రైతుగా అమలాపురం టికెట్ కేటాయింపు విషయానికి సంబంధించి మరింత సమాచారం మా గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్. అమలాపురం అనేది ప్రస్తుతం కోనసీమ జిల్లాకు హెడ్ క్వార్టర్ గా ఉంది. ఇదే క్రమంలో కోనసీమ జిల్లాలో ఈసారి అమలాపురం టికెట్ ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఉన్నారు ఆయన, పిన్నేపీ విశ్వరూప్. అయితే అధిష్టానం పిలిపించి ఆయనతో 2 రోజుల క్రితం మాట్లాడడం జరిగింది. అయితే ఈసారి ఆయనకు టికెట్ ఉంటుందా లేదా అనే సమాచారం మాత్రం ఆయన వర్గాల నుంచి బయటకు రావట్లేదు. అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా బయటకు రానటువంటి పరిస్థితి. కానీ ఈసారి పోటీ చేసేందుకు పినేపీ విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ లైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం కూడా ఆయనకి 99% టికెట్ ఓకే చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే క్రమంలో ఈసారి టికెట్ తనకే కావాలని చెప్పి తండ్రి విశ్వరూప్, అదేవిధంగా కొడుకు శ్రీకాంత్, అదేవిధంగా మరొక కొడుకు కృష్ణారెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే అధిష్టానం మాత్రం శ్రీకాంత్కే కేటాయించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గడప గడపకు తండ్రి కంటే ఎక్కువ కొడుకు శ్రీకాంతే ప్రతి ఇంటికి తిరిగి వైసీపీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దానికి తోడు అంబేద్కర్ జిల్లా ఏదైతే ఉందో, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడుతున్నటువంటి సందర్భంలో కోనసీమ జిల్లాలో అల్లర్లు జరగడం జరిగింది. ఇక్కడ శెట్టి బజ్జీలకు సామాజిక వర్గ సంబంధించినటువంటి ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. అయితే పినేపి విశ్వరూపు గాని పోటీలో ఉంటే ఈ శెట్టి బజ్జీల సామాజిక ఓట్లు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధిష్టానం భావిస్తోంది. అందువల్లే పినేపి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ ను బరిలోకి నిలబెడితే ఈ ఓట్లు నిలబడతాయన్న సామాజిక వర్గం ఓట్ల పరంగానే వైసీపీ ఆలోచన చేస్తుంది. ఇంకా అధికారికంగా ప్రకటన లేదు. కానీ ప్రకటన లేకపోయినప్పటికీ కూడా ఒకే కుటుంబంలో టికెట్ల కోసం తండ్రి కొడుకుల మధ్య ప్రస్తుతం విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. మళ్ళీ నేనే పోటీ చేస్తానని చెప్పి విశ్వరూప్ చెప్పడం, లేదు ఈసారి నేను బరిలో నిలుస్తానని చెప్పి కొడుకు శ్రీకాంత్ చెప్పడంతో ఈసారి ఎవరు బరిలోకి వస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే సుదీర్ఘ దూరంగా చాలా కాలంగా రాజకీయాల్లో విశ్వరూప్ కొనసాగుతున్నారు. గతంలో 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా చేశారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా చేశారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రిగా చేశారు. ఇప్పుడు మరొకసారి వైఎస్ఆర్ సిపిలోకి వచ్చి ఇక్కడ కూడా మంత్రిగా ఉన్నారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరోసారి నేను యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటానని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో కొడుకుకి అవకాశం ఇస్తారా, లేదంటే మళ్ళీ తండ్రి బరిలో దిగుతారా, లేదంటే ఒకవేళ తండ్రి వెనక్కి తగ్గకపోతే కొడుకు ఏం చేస్తాడన్న ఉత్కంఠ అయితే అమలాపురంలో నెలకొన్నటువంటి పరిస్థితి. పవన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గణేష్.